హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొరమేను ఇగురు చేసి చూపిపోతున్నాను. శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నా, క్లీన్ చేసుకుని, అలాగే దానికి కావలసిన మసాలాలు అల్లం, వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, ధనియాలు, ఒక కొబ్బరి ముక్క, ఇవన్నీ ఇప్పుడు నేను మిక్సీ చేసుకోబోతున్నాను. ఇప్పుడు అల్లం ముక్కలు వేస్తున్నాను, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి ముక్క కూడా కట్ చేసి పెట్టుకుంటే బాగా గ్రైండ్ అవుతుందని కొబ్బరి కట్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం చక్కగా పేస్ట్ అయిపోయింది, మసాలాలన్నీ ఇది పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను, గిన్నె పెట్టుకుంటున్నాను. గిన్నె వేడెక్కింది, ఆయిల్ పోసుకుంటున్నాను. 200 grams ఆయిల్ పడుతుంది. కరివేపాకు వేసాను, ఇప్పుడు ఉల్లిపాయలు. ఇవన్నీ ఎంచుకోవాలి, ఎర్రగా అయ్యేటట్టు ఎంచుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు చిలికలు చేసుకుని వేసుకున్నాను. చేపల కూర కాబట్టి కొంచెం పొడవుగానే వేసుకోవాలి చిలికలు. ఇప్పుడు ఇది ఎర్రగా వేగేద్దాము. ఈలోపు ఈ చేప ముక్కలకి ఉప్పు కారాలు కలుపుకున్నాం. ముక్కలకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు, కారం, కొంచెం ఎక్కువే పడుతుంది. ఈలోపు ఈ ఉల్లిపాయలు అనేవి ఒకసారి తిప్పుకుందాము, ఎగుతూ ఉంటుంది. ఈ మసాలాలన్నీ కలిసేలాగా, ఉప్పు కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి చేతితోటి. ఇలా కలిపితే డైరెక్ట్ ముక్క ముక్కకి బాగా ఉప్పు కారం పడుతుంది, అందుకని ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ముక్క కూడా మనం ఎక్కువసేపు గిన్నెలో కలుపుకోకుండా ముక్కకి చక్కగా ఉప్పు కారం అంతా సమానంగా పట్టుకుంటుంది, చితికిపోకుండా ఉంటాయి ముక్కలు కూడా. అయిపోయింది కలుపుకోవడం. ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఈ అల్లం పేస్ట్ అంతా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. అప్పుడు కూర మరుసటి రోజుకున్న పాడవకోకుండా ఉంటుంది. ఇలా మసాలా వేగడం వల్ల ముక్కలకి వేయకూడదు. అల్లం పేస్ట్ అనేది ముక్కల్లో వేసి కలుపుకోకూడదు. ఇలా కలుపుకుంటే కూర ఇంకో రోజైనా మిగిలిన నిల్వ ఉండిద్ది, అందుకని ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది కూర. మసాలా చక్కగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా ఉప్పు కారం కలిపి ఉంచుకున్న ఈ కొరమేను ముక్కలు దీనిలో వేసుకుంటున్నాను. ఒకసారి వేసి లైట్గా ఇలా గరిటతో మసాలా అంతా కిందకి పైకి వచ్చేటట్టు ముక్కలు కంటేటట్టు కలపాలి. ముక్కలకి కొంచెం వేడి తగిలే వరకు
ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూసుకుందాం ముక్కలన్నీ బాగా కొంచెం మగ్గినాయి. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుందాము. ఒక గ్లాస్ పోసాను, ఇంకా ఇంకొన్ని నీళ్ళు పడతాయి, ఇంకొన్ని పోసుకుంటున్నాను. ముక్కలు కొంచెం మునిగే వరకు పోసుకోవాలి. ఒకసారి ముక్కలు అన్నీ సమానంగా ఉండేటట్టు గుడ్డతో లేపి పట్టుకొని తిప్పి పెట్టుకోవాలి. ఇప్పుడు సమానంగా ఉంది, కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కూర ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుందాం. ఇగురుతూ ఉంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాము. ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. మసాలా కలిసే వరకు ఒకసారి ఇలాంటి పెట్టుకుందాం తిప్పుకొని. మసాలాలన్నీ చక్కగా పడతాయి ముక్కకి. ఈ కొరమేను పులుసు కూడా పెట్టుకోవచ్చు, ఇగురు పెట్టుకోవచ్చు. పులుసు కన్నా ఇగురు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకనే నేను ఇప్పుడు ఈ ఇగురు వీడియో చేస్తున్నాను. ఒకసారి మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. కూర దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. మంచి వాసన వస్తుంది కూర ఉడికిపోయి. ఒకసారి కొత్తిమీర కలిసేంతవరకు తిప్పుకుందాం. ఒకసారి కొత్తిమీర మధ్య వరకు మూత పెట్టుకుందాం. ఎలా ఉందో కూర ఒకసారి చూద్దాము. ఇంత చక్కగా గుజ్జుగా తయారైపోయింది కొరమేను ఇగురు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మూత పెట్టి. చూసారు కదా ఫ్రెండ్స్ మన కొరమేను ఇగురు ఎలా తయారైపోయిందో, ఎంత టేస్టీగా బాగుంటుంది కొరమేను ఇగురు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.